అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ విద్యా ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నెక్స్ట్ నేను పెట్టేటటువంటి వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చిల్డ్రన్ ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు ఉపవాచకంలో ఉన్నటువంటి మన విశిష్ట ఉత్సవాలలో ఇచ్చిన గుణదల మేరీమాత ఉత్సవం గురించి తెలుసుకుందాము ఈ పాఠం ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేసేటటువంటి ఉద్దేశ్యం గుణదల మేరీమాత ఉత్సవం దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చి ఒకటి ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లూర్ధు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఉంది ఇది గుహలో ఉంటుంది విజయవాడ సమీపంలోని గుణదల చర్చిలో కూడా మేరీమాత విగ్రహం కొండ గుహలోనే ఉంటుంది అందువల్ల ఈ చర్చి ప్రసిద్ధి చెందింది అర్థమైంది కదా ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూర్ధు అనే నగరంలో ఒక చర్చ్ ఉంది ఆ చర్చిలో ఉన్నటువంటి మేరీమాత విగ్రహం లాగా ఈ గుణదల మేరీమాత విగ్రహం ఉంటుందట ఫ్రాన్స్లో ఉన్నటువంటి మేరీమాత విగ్రహం ఎక్కడ ఉంటుంది గుహలో ఉంటుంది అలాగే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గుణదల చర్చిలో మేరీమాత విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుంది అందువల్ల ఈ చర్చి ప్రసిద్ధి చెందిందట అక్కడ ఆ మేరీ మాత విగ్రహం లాగానే ఈ మేరీమాత కూడా కనపడుతుందట అందుకనే ఇంత ఫేమస్ అయింది అని చెప్తున్నారు ఎక్కడ మరోసారి వినండి ఫ్రాన్స్ దేశంలోని లూర్ధు నగరం చర్చిలో ఉన్నటువంటి మేరీ మాత విగ్రహాన్ని పోలి ఉంటుందట గుణదల చర్చిలో ఉన్నటువంటి మేరీ మాత విగ్రహం అర్థమైంది కదా ఇక ఇక్కడ నేను మీకు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన పిక్చర్ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూర్ధు అనే నగరం ఆ టౌన్ పేరేంటి ఆ పట్టణం పేరేంటి లూర్ధు ఆ లూర్ధు అనే నగరంలో ఈ చర్చి ఉందట ఇదిగో ఈ చర్చ్ అన్నమాట ఈ చర్చిలో ఉన్నటువంటి ఈ మేరీమాత విగ్రహం లాగానే మన విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గుణదలలో ఉన్న మేరీమాత చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహం లాగా ఉంటుందట అర్థమైంది కదా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో గుణదల మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల వెనుక ఒక కథ ఉందట లూర్ధూ నగర శివారులో ఉన్న కొండ దిగువకు వంట చెరకు ఏరుకోవడానికి బెర్నాడెట్ అనే బాలిక వెళ్ళింది వంట చెరకు అంటే వంట చేసుకోవటానికి పొయ్యి పెట్టుకుంటారు కదా ఆ పొయ్యిలోకి కావలసినటువంటి కర్ర పుల్లలను కర్ర పులలు ఉంటాయి కదా ఆ కర్ర పుల్లలను వంట చెరకు అంటారనమాట అవి ఏరుకోవటానికి బెర్నాడెట్ అనే బాలిక వెళ్ళిందట ఆమెకు మేరీ మాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది ఆ బాలిక ఇదే విషయం తల్లితోనూ ఇతరులతోనూ చెప్పింది ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు మేరీమాత కనిపించిన ఫిబ్రవరి పదకొండవ తేదీని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్కడ మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి గుణదలలో కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదకొండున మేరీ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేసింది ఇటలీకి చెందిన ఫాదర్ పి ఆర్లాటి అనే ఆయన దానికి రెక్టార్గా నియమితుడయ్యారట ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీ మాత విగ్రహాన్ని నెలకొల్పారు అప్పటి నుండి మేరీమాత పూజలను అందుకుంటోంది చూశారు కదా ఎవరు మేరీమాత విగ్రహాన్ని పెట్టింది ఇటలీకి చెందినటువంటి ఫాదర్ పిఆర్ లాటి ఆయన విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గుణదల్లో కొండపైన ఒక గుహలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పారు అప్పటి నుంచి మేరీమాతకు పూజలు జరుగుతున్నాయన్నమాట అక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరులో అప్పటి చర్చి ఫాదర్ బియాంకి ఇతరులు కలిసి నూతన మేరీమాత విగ్రహాన్ని బలిపీఠాన్ని నిర్మించదలిచారట అత్యవసరంగా ఫాదర్ బియాంకి ఇటలీ వెళ్లారు మిగిలిన వారు చర్చి నిర్మాణాన్ని కొనసాగించారు అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో అప్పటి వరకు సిద్ధమైన నిర్మాణాలన్నీ కొట్టుకుపోయాయి తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించారు ఫాదర్ బియాంకి ఇటలీ నుండి తిరిగి వచ్చేనాటికి చర్చి నిర్మాణం పూర్తయింది అప్పటి నుండి ప్రతి శుక్ర శని ఆదివారాల్లోనూ క్రిస్మస్ అలాగే జనవరి ఫస్ట్ నా గుడ్ ఫ్రైడే నాడు మరియు ఇతర క్రైస్తవ పర్వదినాల్లోనూ కూడా ప్రజలు ఆ మేరీ మాతను దర్శించుకుని దీవెనలు పొందుతున్నారు చూసారు కదా ప్రజలందరూ ఎలా ఇక్కడ ఎంత సెలబ్రేషన్ ఉందో ఈ ఉత్సవంలో అందరూ ఆ మేరీ మాతను దర్శించుకుని దీవెనలు పొందుతున్నారు అన్నమాట భక్తుల తాకిడి పెరగటంతో గుణదల మేరీమాత ఉత్సవాలు ఒకే రోజు కాకుండా మూడు రోజుల పాటు జరుపుకుంటారు ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరవుతారు కొండ వద్ద సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన సిలువకు ఇప్పుడు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు అంటే కొండ వద్ద ఇదివరకే ఏర్పడ్డటువంటి గుహ నుండి ఆ గుహలో నుంచి కొండపై నిర్మించినటువంటి సిలువ దగ్గరికి మెట్ల సదుపాయం అంటే రాళ్ల మీద నడవటం కష్టం కదా కాబట్టి మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారట ఈ కాలిబాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయాడోలరోసా అనే పద్నాలుగు స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు నవంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్రం నలుమూల నుండి నలుమూలల నుండి క్రైస్తవ భక్తులు వేలాదిగా వస్తారు నలుమూలల అంటే అన్ని వైపులా అన్ని వైపుల నుంచి క్రైస్తవ భక్తులు ఎంతో మంది వేలాదిగా వస్తారట వందలు కాదు ఏకంగా వేలాది మంది భక్తులు అన్నమాట ఇప్పుడు నవంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగేటటువంటి ప్రార్థనలట ప్రత్యేక ప్రార్థనలు చేస్తారట ఈ రెండు నెలల్లోనూ వాటికి రాష్ట్రం అన్ని వైపుల నుంచి కూడా క్రైస్తవ భక్తులు వస్తారట విన్నారు కదా గుణదల మేరీ మాత ఉత్సవాల గురించి మీకు ఈ పాఠం చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు